హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సరదా కిరణ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్లో వచ్చేసి నేను థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా గూగుల్ ప్లేలోకి వెళ్ళి నేను వచ్చేసి థంబ్నెయిల్ అనేది పిక్స్ ఆర్ట్ ద్వారా క్రియేట్ చేస్తాను. సో అందుకే ముందుగా గూగుల్ ప్లేలోకి వెళ్ళి పిక్స్ ఆర్ట్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ పిక్సార్ట్ అనే యాప్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నాను కాబట్టి ఆల్రెడీ అది ఓపెన్ అని వస్తుంది. సో పిక్సార్ట్లోకి వెళ్ళి ఓపెన్ అని వచ్చాక మనము మన గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను ఈరోజు ఏ వీడియో అయితే చేయబోతున్నానో దానికి సంబంధించిన ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి ట్రావెల్ బ్లాగ్ గురించి వీడియో చేస్తున్నాను కాబట్టి ట్రావెల్ బ్లాగ్కి సంబంధించిన ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోటో అనేది ట్రావెల్ లాగ్కి సంబంధించింది కాబట్టి ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చండి. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ట్రిమ్ కానీ చాలా యాడ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఫస్ట్ దీనికి టెక్స్ట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇది దేనికి సంబంధించింది అనే దాని గురించి ట్రావెల్ లాగ్ అని టైప్ చేయాలనుకుంటున్నాను ఆ ఇమేజ్ మీద. సో నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దాని మీద ట్రావెల్ లాగ్ అని టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టెక్స్ట్ అనేది కూడా మనకి చాలా డిఫరెంట్ స్టైల్గా కూడా మనం టెక్స్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కాల్అవుట్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. అందులో అయితే ఒక బాక్స్లో వచ్చేసి మన టెక్స్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ ఇలా టైప్ చేసుకుంటే అనేది స్పెషల్గా కనిపిస్తుంది. సో ఇందులో టైప్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇక్కడ టైప్ చేస్తే ఒక బాక్స్ సింబల్ వచ్చేసి అది వస్తుంది. మనం దాని గురించి అయితే చెప్పబోతున్నాము. దాని గురించి టైప్ చేసుకోవచ్చు ట్రావెల్ లాగ్, లేకపోతే మీరు హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అని అలా, అంటే ఈరోజు లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ గురించి కాబట్టి అలా అయినా టైప్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది అన్నమాట. మనకి ఇష్టమైన చోట ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి సేవ్ చేసుకోవాలన్నమాట మనం. ఆ టెక్స్ట్ అనేది ఏ కలర్లో ఉండాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదా కలర్ అనేది కనిపిస్తుంది. సో నేను వైట్ కలర్ అనేది సెలెక్ట్ చేశాను. సో అక్కడికి వెళ్ళి యారో మార్క్ ప్రెస్ చేస్తే మనకు సేవ్ ఆప్షన్ వస్తుంది. సేవ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేవ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మనం సేవ్ అనేది గ్యాలరీలో అయినా చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, వాట్సాప్ ఎండ్లో అయినా మన ఇష్టమైన దానిలో సేవ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి గ్యాలరీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని మనం వీడియోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలో చూద్దాము. మనకు వచ్చేసి అది వీడియోకి ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే మనం థంబ్నెయిల్ అనేది ఎక్కడే యాడ్ చేస్తామంటే వైటీ స్టూడియోలో యాడ్ చేస్తాం కాబట్టి యూట్యూబ్ స్టూడియోలో. ఫస్ట్ నా దానిలో యూట్యూబ్ వైటీ స్టూడియో అనే యాప్ డౌన్లోడ్ ఉంది. సో దానిలోకి వెళ్ళి చూస్తే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. దానిలోకి వెళ్ళి నేను ఏ వీడియోకి అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఇది ట్రావెల్ లాగ్ అనే వీడియోని థంబ్నెయిల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నాక మనకు అక్కడికి వచ్చేసి ఎడిట్ థంబ్నెయిల్ అని వస్తుంది. ఆ ఎడిట్ థంబ్నెయిల్ మీద మనం ప్రెస్ చేస్తే మనకు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ వచ్చేసి చేంజ్ అని పెట్టేస్తే చేంజ్లోకి వెళ్తే మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ముందుగా తయారు చేసుకున్న ఒక ఫోటో ఉంటుంది కాబట్టి ట్రావెల్లోకి. సో ఆ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అనే ఆప్షన్
ప్రెస్ చేస్తే మనకు ఆ ఫోటో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం థంబ్నెయిల్ అనేది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో మనం ఈ వీడియోలో ఏదైతే చెప్తామో ఆ వీడియో గురించి మొత్తం అనేది ఈ థంబ్నెయిల్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే లేకపోతే మనం ఆ వీడియోలో ఏమేమి చేస్తున్నాం అనే దాని గురించి ఒక 4-5 ఫోటోస్ వచ్చేసి గ్రిడ్ చేసుకొని మనం థంబ్నెయిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అంతేనండి, ఇలానే మనం థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ వీడియోస్కి క్రియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.